రాజధానిపై వైసీపీ మైండ్ గేమ్ సక్సెస్ ఇక యాక్షన్ ప్లాన్ రెడీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలా అమెరికా వెళ్ళారా లేదో ఏపీలో కొత్త రకం పాలిటిక్స్ మొదలై హాట్ హాట్గా నడుస్తున్నాయి ఏపీ రాజధాని అమరావతిలో వచ్చిన వరదలు చూసారా ఈ చిన్న వరదకు ఈ ప్రాంతం మునిగిపోతే రేపు పది లక్షల క్యూసెక్ల వరద దాటి వచ్చి పడితే పరిస్థితి ఏంటి ముంపు ప్రాంతం పంట భూముల నేలలు కావడంతో లక్ష రూపాయలు అయ్యే ఖర్చు అమరావతిలో రెండు లక్షలవుతుంది ఒకే సామాజిక వర్గం అభివృద్ధికి చంద్రబాబు తన ప్లాన్ తయారు చేశారు రాజధాని అంటే అందరిది చంద్రబాబు శివరామకృష్ణన్ కమిషన్ చెప్పింది పక్కన పెట్టి నారాయణ కమిటీ చెప్పింది చేసేసి ప్రజాధనం వృధా చేశారు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం బాంబులు పేల్చిన సంగతి తెలిసిందే దీనిపై టీడీపీ అనుకూల మీడియాలో దుమారమే రేగింది ఇక సైలెంట్గా ఉన్న జనసేన బీజేపీలు సైతం సీన్లోకి దిగిపోయాయి ఇలా అన్ని వైపులా ముప్పేట దాడి జరిగింది దాంతో బొత్స సత్యనారాయణ తన మాటలు వక్రీకరించారన్న వ్యాఖ్య చేసి మెన్నకుండిపోయారు ఆ తర్వాత అమెరికా టూర్ ముగించుకుని ముఖ్యమంత్రి జగన్ ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై తమ ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటిస్తుందని తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానంటూ మరోసారి చర్చకు తెరతీశారు వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో భూముల ధరలు నేలకు దిగివచ్చాయి తాజాగా బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్తో రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసుకుని నాలుగు రోకలు వెనకేసుకోవాలని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన గత ప్రభుత్వంలో ఉన్న బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది దాంతో ఒక టీంగా రైతులను ఎదురుపెట్టి రాజకీయానికి బడాబాబులు తెరలేపారు అన్ని పార్టీల ముఖ్యులతో తమ ఉద్యమానికి మద్దతును సేకరించేందుకు నడుం కట్టారు రాజధాని మార్పుపై టీడీపీ అనుకూల మీడియా ఒంటి కాలిపై లేచింది అయితే ఆ సందర్భంలో కొన్ని నిజాలు అనుకోకుండా చెప్పేసింది రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సామాజిక వర్గం రైతులు ముప్పై ఐదు శాతం భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని పేర్కొంది అమరావతి రాజధాని కాకపోతే ఎనభై ఐదు శాతం ఒక సామాజిక వర్గం ఆర్థికంగా దెబ్బతింటుందని పేర్కొనడం గమనిస్తే ఏపీ క్యాపిటల్ ప్రకటనకు ముందు జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ ఏ స్థాయిలో జరిగిందన్నది తేలిపోతుంది ఈ తెర వెనుక సంగతిలో బయటకు రావాలంటే ఉన్నత స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది స్పష్టమవుతోంది బడాబాబుల రియల్ వ్యాపారం ప్రజల ముందు సాక్ష్యాలతో ఆవిష్కరిస్తే రాజధానిని మార్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎలాంటి ఆందోళన పెళ్ళి అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు చూడాలి మరి ఏం జరగనుందో